హాయ్ గాయ్స్, ఐమ్ నక్షత్ర. మేము పలాసా 1978 అనే కొత్త మూవీతో మేము ముందుకు రాబోతున్నాం. సో ఇది చాలా కొత్తగా ఉంటుంది, కొత్తగా ఇన్ ద సెన్స్ కొంచెం రస్టిక్గా, న్యాచురల్గా, రియలిస్టిక్గా ఉంటుంది. ఇండస్ట్రీలో ఉన్న చాలామంది పెద్దవాళ్ళకి నచ్చింది, సో పీపుల్ కూడా నచ్చుతుంది, మీరు అందరు బాగా యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పి కోరుకుంటున్నాము. సో ఇప్పుడు మనకి ఈ మంచి వచ్చిన రీసెంట్ ఫిలిమ్స్లో కాకుండా అంతకుముందు వచ్చిన జనరేషన్ ఫిలిమ్స్ అన్నింటిలో కూడా హీరోయిన్కి క్యారెక్టర్ అనేది చాలా తగ్గిపోయిందండి. మళ్ళీ ఇప్పుడు హీరోయిన్కి ఇంపార్టెన్స్ ఇస్తూ మళ్ళీ క్యారెక్టర్స్ రాస్తున్నారు. సో అలా ఈ పలాసలో వచ్చిన ఆ క్యారెక్టర్ వచ్చేసరికి చాలా బాగుంటుందండి. ఒక ఫుల్ లెంగ్త్ అని చెప్పం, కానీ హీరోయిన్ ఎక్కడెక్కడ పెట్టాలి, ఎంత బాగా యూజ్ చేయొచ్చు అనేది బాగా చూపించారు. వెరీ నైస్, నా కెరీర్ కూడా చాలా ప్లస్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ చాలా కొత్తగా ఉంటుంది, నేను ఎప్పుడు ఫ్యూచర్లో ఇలాంటి ఒక క్యారెక్టర్ వేస్తానని అనుకోలేదు. అండ్ మళ్ళీ మళ్ళీ ఇంత మంచి క్యారెక్టర్ వస్తుందో లేదో కూడా తెలీదు. చాలా న్యాచురల్గా, చాలా ఒక మంచి పల్లెటూరు అమ్మాయిలా ఉంటాను. వండర్ఫుల్ జర్నీ నిజంగా. అంటే పలాసా అనే సినిమా ఇంత బాగా వస్తుందని చెప్పి ఎవరం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఫిలిం స్టార్టింగ్లో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే నేను ఫస్ట్ టైం అవుట్డోర్ షూట్కి వెళ్ళడం, నాకు ఫిలిమ్స్ కొత్త కాబట్టి చాలా చాలా డౌట్స్ అండ్ చాలా నర్వస్గా ఉండేది. కాకపోతే వెళ్ళి వెళ్ళగానే ఫస్ట్ వీక్లో టీం మొత్తంతో కలిసిపోవడం అనేది వెరీ లక్కీ. అంటే అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి, గ్రోత్ వెరీ న్యాచురల్. దట్స్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.